पश्चिम गोदावरी जिला वेलेरुपाड़ कुक्कुनूर मंडलालोनी एजेंसीलोनी वरद मुंपु प्रांतालो एपी डिप्यूटी सीएम वैद्य आरोग्य शाखा मंत्री आल्ला नानी जिला इंचार्जी मंत्री पेर्निनेनी नानी पर्यटिंचारु। వేలేరుపాడులో వరద బాధితులతో మాట్లాడిన మంత్రులు బాధితులకు భరోసా కల్పించారు। బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు। వరద ముంపు ప్రాంతాల బాధితుల కుటుంబానికి 2000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో పడుతుందన్నారు। వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు। ఈ పర్యటనలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజులు పర్యటించారు। ఇంకా ఏదైనా వాళ్ళకి సంబంధించి మనం చేసే పనులు సహాయ కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా ఏమన్నా అని చూసిన అప్పుడు మాట్లాడాలి అని చూసాము పంపించేస్తాను। ముందు ఒక పని చేస్తాం, ముందు ఈ వరదకు సంబంధించి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మాట్లాడుకుందాం, దాని తర్వాత ఇంకా మన ఈ వేరే విషయాల గురించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని విషయాలు మనం ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటుకోవాలి। ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము వచ్చాము, మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అంటే ఇప్పుడు మీకు వస్తారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ రావాలంటే మళ్ళీ ఏదో ఒక టైం పడుతుంది। అందుకనే మనం ముందు ఈ వరదకు సంబంధించి సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇందాక తల్లి చెప్పింది కొంత బియ్యం ఒకటి మంచి బియ్యం ఇస్తే బాగుంటుంది, ఇలాంటి ఏదైనా ఉంటే మాట్లాడితే ఇన్ఛార్జ్ మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఏమన్నీ అయ్యేలా చూద్దాము। ఇంకా మిగిలినవన్నీ కూడా మరి పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఇంకేదైనా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలంటే మీ తరపున మీరు మాకు చెప్పండి, మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి ఇంకేదైనా కొంతమందికి ఏదైనా అవ్వకపోయినా అవన్నీ కూడా పూర్తి చేయించాలి సార్, సరే ముందు చెప్పండి అది కూడా ఈ లోపు ఎన్యూమరేషన్ జరిగింది అది కూడా చేద్దాము। ఇంకా తల్లి ఇంకేమున్నాయి మంచిగా అంది కానీ అయ్యగారు దండం పెట్టి చెప్తున్నాం, మమ్మల్ని రుద్రం కోట నుంచి హాయిగా మమ్మల్ని పంపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే రావద్దు మమ్మల్ని చూడొద్దు, నేను అట్టా అట్టా వెళ్ళిపోతాను।